బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది. పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం కర్తైకల్ మధ్య తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీర వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పూర్తిగా తీరంపైకి వచ్చాక తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో శుక్రవారం నుండి తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆది సోమవారాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫెంగల్ తుఫాన్ తీరాన్ని దాటే శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా మైపాడు తీరంలో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి భయాందోళన గురిచేసింది. తుఫాన్ ప్రభావంగా ఎడతెరపలేని వర్షం ఇక్కడ పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటుతున్న సమయం. ఇక్కడ మనం నెల్లూరులో 5 గంటల సమయానికి ఇక్కడ నెల్లూరులో ఇక్కడ మైపాడు బీచ్లో మనం ఉన్నాం. ఇక్కడ కూడా సముద్రం ఉధృత రూపంగా అలల ఉధృతి ఇక్కడ కొనసాగుతూ తీరం వైపు దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపుగా కూడా జిల్లా యంత్రాంగం తుఫాను ప్రభావంగా జిల్లాకు పెద్ద పెను ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. వరుస వర్షాలు దాదాపు 36 గంటలుగా కూడా వరుస వర్షాలు కొనసాగుతూ, ఎడతెరిపి లేని వర్షం కొనసాగుతూ తీవ్ర అవరోధం ఏర్పడింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న వరి నాట్లకు తీవ్ర అవరోధం ఏర్పడింది. నెల్లూరు నగరం అంతా కూడా జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపుగా 36 గంటలుగా ప్రజాజీవనం స్తంభించింది. అవసరాల నిమిత్తం మాత్రమే ప్రజలు వెలుపలికి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనకు సముద్రంలో అల్లకల్లోలం ఇటు వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ అంచనాలకు మించి ఇక్కడ అలల కల్లోలం కొనసాగుతుంది. అయితే వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించి ఉండడంతో మత్స్యకారులంతా కూడా 48 గంటల నుంచి కూడా వేటకు విరామం పాటించారు. ఇక్కడ కృష్ణపట్నంలో 1వ నెంబర్ ప్రమాద సూచికను ఎగరవేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మత్స్యకారులంతా కూడా వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. ఇక్కడ సముద్రంలో కల్లోలం అధికంగా ఉండడంతో ఒకంత మత్స్యకారులు ఆ కల్లోలాన్ని అంచనా వేస్తూ ఆ వలలను, ఆ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. వారు సురక్షిత ప్రాంతానికి తరలించుకున్నప్పటికీ కూడా సముద్రం అలల ఉధృతి ఈ పడవలను కూడా కాస్త ముందుకు నెట్టుకోవడం జరిగింది. పడవలు కూడా ఈ ఇసుకలో గూడుకుపోవడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు సముద్రం తీరాన్ని సమీపించినప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తీరం దాటే సమయం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతున్న పెంగల్ తుఫాను సంబంధించిన ఉధృత పరిస్థితి ఇక్కడ నెల్లూరులోని మైపాడులో కూడా కనిపిస్తూ ఉంది. చెప్పండి, ఎలా ఉంది మీరు ఈ సముద్రం బీచ్ సందర్శనకు వచ్చారు, మీరు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడు ఇలాంటి వర్షం చూడలేదు. ఇలాంటి సముద్రం కూడా దగ్గర రావడం, ఈ వర్షాలు ఇక్కడ మనం చూసినట్టయితే అలా రాకాసి అలలు ఒక్కోసారి ఇక్కడ తీరంలో ఒడ్డున ఉన్న సందర్శకుల వైపు ఎగిసిపడుతుండటంతో వీరు పరుగులు తీయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక్కడ మనకు సమీపంలోని ఇక్కడ మైపాడులో శివాలయం భక్తులతో పోటెత్తాల్సిన శివాలయం కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈదురుగాలు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఇస్తున్న ఈదురుగాలు, ఇక్కడ అలల ఉధృతి, సముద్రం ఆకాశ అలలు ఎప్పుడు మీద పడతాయా, ఎప్పుడు ప్రమాద స్థితి లోనవ్వాల్సి వస్తుందన్న ఆందోళనతో కూడా ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ రాని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మైపాడులో ఎప్పుడు ఈ టైం సాయంత్రం 5 గంటల సమయం ఎంతో భక్తుల సందర్శకులతో కిటకిటలాడే మైపాడు బీచ్ అంతా కూడా ఇక్కడ నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అలా ప్రస్తుతం సముద్ర ఘోష అలల ఉధృతి కొనసాగుతూ ఉంది. భీకర శబ్దంతో సముద్రపు అలలు, రాకాసి అలలు ఇక్కడ తీరాన్ని తాకుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ వ్యాపారాలకు సంబంధించిన వారు కూడా ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. తీరాన్ని చాలా మంది చూస్తూ ఉన్నారు, ఏమవుతుంది అనేది భయభ్రాంతి కూడా గురవుతూ ఉన్నారు. మాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఏమవుతుంది ఏంది అనేది. మాకు కూడా చాలా భయంగా ఉందండి ఇక్కడ వాతావరణం. ఇలా ఇంతకుముందు ఎప్పుడు సముద్రం విధంగా లేదు. సో ఇప్పుడు భయం కూడా చాలా భయభ్రాంతికి గురవుతూ ఉన్నాం. చాలా మంది పడవలు కూడా దూరంగా తీసుకెళ్ళిపోయి ఉన్నారు. చాలా మంది మత్స్యకారులు కూడా సముద్రంలో ఎవరు లేరు ఇక్కడ, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా. మేము గుంటూరు నుంచి మైపాడు బీచ్ అంటే ఏదో సరదాగా మేము గుంటూరు నుంచి ఇక్కడ వీక్షించడానికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి
ఈ సముద్రం చాలా విపరీతంగా తుఫాన్తో వీపురుగాలతో వీస్తుంది. ఇక్కడ చూస్తుంటే మనం సముద్రం రోడ్డు అంచుడు దాకా వచ్చేస్తుంది. మేమేదో మైపాడు బీచ్ అంటే శివాలయం బాగుంటుందని వచ్చేసరికి ఇక్కడ ఏదో తుఫాన్ కారణంగా అలలు కూడా చూశారు. ఇక్కడ చాలా విపరీతంగా వస్తున్నాయి సముద్రం భీకర శబ్దం. ఈ వీపురు గాలులు చూస్తుంటే మాకు చాలా భయంకరంగా ఉంది. ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాం ఇంత భయంకరంగా సముద్రాన్ని. మేము ఎప్పుడు వీక్షించడానికి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం ఈ సముద్రాన్ని చాలా భయంకరంగా వీధులు గాలితో గాలి వర్షం ఈ సౌండ్ కూడా చాలా విపరీతంగా ఉంది. మాకైతే అలవాటు అయిపోయింది ఇది, మేము సముద్రం పక్కన ఉండి ఉండి. ఇంకా మాకు ఇలానే ఉంటే జీవనాధారం కూడా ఉండదు ఒక 4-5 రోజులు. చాలా రాకాసి అలలు విరుచుకుపడుతుండటంతో సందర్శకులంతా కూడా భయాందోళనతో పరుగు తీశారు, ఇళ్లకు వెళ్ళిపోయారు. దాదాపుగా కూడా ఇక్కడ వాతావరణ హెచ్చరికలు తెలుసున్నప్పటికీ కూడా వారు పరిస్థితిని అంచనా వేయలేక బీచ్కి రావడం ఇక్కడ ఉన్న భయానక పరిస్థితి. సముద్రం భీకర శబ్దంతో ఉన్న సముద్రం ఎదురుగాళ్ళ దాటికి తాళలేక అంతా కూడా తిరిగి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే బెంగాల్ తుఫాన్ నెల్లూరు జిల్లా మీద కూడా పుదుచ్చేరిలో తీరం దాటినప్పటికీ కూడా నెల్లూరు జిల్లా తీరాన్ని అతలాకుతలం చేసింది. కెమెరా పర్సన్ రమణయ్యతో శ్రీధర్, ఏఎన్ఎన్ న్యూస్, నెల్లూరు. సిద్దిపేట జిల్లా కొండ